చూడండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు ఇంకా తమరు ఎవరండి జర్నలిస్ట్ ని ఇదేం పేరురా ఊర్కే జర్నలిస్ట్ అంటే విలేకరు అన్నమాట మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టన పెట్టుకొని లాంచి తరంగ పరారి అలాంటి రాస్తారు కదా ఆరణ బట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలు వచ్చేస్తుంది నువ్వు తిన్నం కూర్చో ఏంటా కోటగారి పాలు అంటే అదేమో తిరుపతి శ్రీశైలమా సవాలసు పల్లెటూరులో అదొకటి కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ అంటే ఆ ఊళ్ళో ఎవరైనా దేవత ఉందా దేవత లేదు దెయ్యం లేదండి అదో పిచ్చి సూడి మనిషి నేను రాను పోరా అంటే నేను సోమను నేను పోరా అన్నాడండి మామ మరి మనకి ఆ మ్యాటర్ ముఖ్యం కదండి చెప్పేస్తాడు అక్కడికి నేను రానని చెప్పానండి చెప్తే ఊరి మీద అమ్మాయిలు ఉండొచ్చు ఈ మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో ఉండిపోతున్నాను ఎవండి కొంచెం రక్షించండి ఎవండి కొంచెం చెయ్యండి ప్లీజ్ జాగ్రత్త అండి ఏంటే ఏంటన్నా నీళ్ళు తోస్తావా అంటే నాకన్నా కోట గారు ఎక్కువ చూడండి మీరన్నా చెప్పండి అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే నీకు భయపడిపోయి కోటగారి పాలను కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్న నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలను పళ్ళుల్లో పెట్టి పాకిస్తాను పిరిగి ఇచ్చేది నువ్వు మనిషి అన్నగా మంచి గడ్డ ఉండాలి చూడండి ఎలా తోసేసిందో సార్ అదేంటమ్మా పెళ్లి ఒకరోజు కూడా కానట్టుంది అప్పుడే మొగుడంటే అంత తెలుసా భర్త నల్ల నీళ్ళలో తోసేస్తావా అసలు అతను ఏమన్నాడని అంత కోపం ఏమన్నాడనే చూడమ్మా నీకు ఇష్టమైన దేవుడు ఎవరు కల్కి భగవాన్ ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మీ మా కోటయ్య పాలని ఏమన్నంటే సచ్చిరా ఊరుకో అవును మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే సచ్చిరా ఊరుకో అరే ఏంటి చిత్రంగా ఉందే సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది కాల్ జరుగుతూ జాగ్రత్త అమ్మ గారు తెలుసులే బాబు ఇదేనండి మా ఊరు కోటగారి పాలెం వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నెట్టింది ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి ప్రజల కోసం బతికిన మహానుభావుడు అలాంటి మనిషిని తీసిపారేసినట్టు మాట్లాడితే కోపం రాదు అవును ఈయనేడి ఏమండి ఎక్కడా మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి ఏమైంది మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు కండా బయ్యా టీ కావాలా రారా ఇలా రారా దొరకరా దొరకను హట్ 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 దొరకరా దొరకను హట్ 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 దొరకరా దొరకను దొరకరా దొరకను పట్టుకోండి పట్టుకోండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి వద్దండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి పట్టుకోండి 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 వద్దండి బాబు వద్దండి వద్దండి ఏండి ఏంటిదంతా ఆడిద్దరు బావ బామర్దులండి ఆడ భావ నాలుగు రోజులు ఉండమని బలవంతం చేస్తుంటే ఉండనని పారిపోతున్నాడు ఆ బామర్ది ఆ దూడ పొదుగుల పాలని తాగేస్తుంటే అలా తనివితేనా చూస్తూ కూర్చున్నారేంటి మీరు పితుక్కోరా ఆ లేగదూడ కడుపు నిండా తాగి మిగిల్చినయే మాకమ్మా ఏంటి ఆ తల్లి పొదుగును పాలతో సృష్టించింది ఆ భగవంతుడేనమ్మా దైవ సృష్టిని ధిక్కరించి బిడ్డ కడుపు కొట్టి మనం తాగటం పాపం అమానుషమని కోటయ్య గారు అంటుండేవారు ఆ ఆవుదూడ కడుపు నిండాక ఇంకేమన్నా మిగిలి ఉంటే ప్రసాదంలాగా స్వీకరిస్తాం లేదు మాక అదృష్టం లేదని సరిపెట్టుకుంటాం ఇదే ఈ గ్రామంలో ఆచారం ఇది మా ఆచారం కాదు కోటయ్య గారి ఆచారం కోటయ్య గారు ఎవరు చాలా గొప్పగా చెప్పారే మధ్య నిక్కు ఎక్కువ అయిపోయింది ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను గొడవగాను వస్తే మాత్రం అద్దరికి ఎంటేస్తాను అసలు ఏమనుకుంటున్నాను నా గురించి ఆ టైంలో నువ్వు రావాలి రాయ్ అలాగే వచ్చేస్తా వచ్చేస్తాను నిన్ను కదా హా సూర్యరావుని మీరు కుక్కలా ఎడుతున్నాను నేను అనుకున్నానండి అనుకుంటావరా ప్రతి ఓడికి చీప్ అయిపోయాను ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి ఈడియోనైనా డిసైడ్ అయిపోవాలి ఏరా
ఎన్నాళ్ళ మోహం తప్పిస్తుందో? అసలు ఏమనుకుంటున్నా? నీ ఇచ్చింది తీసుకుంటావు లేదా? కుదరదు, సత్య తీసుకుంటా. అంటే నువ్వు తీసుకోపోతే నెలలు మనసం పడి చస్తానరా. నువ్వు మనసం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మంచి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది, తిరిగి తీసుకునే వంశం కాదురా మాది. అంతేనా? అంతే అంతేనంటావా? అంతేనా? ఒరే, వీడికి ఈ మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా. అయ్య బాబా, ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను. ఏ ఊరుకోకూడదు మనం. వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను. అతను డబ్బులిస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే. ఈ ఊళ్ళో ఇంతేనమ్మా, మా కోటయ్య గారి నోట్లో ఏం ఉందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు. కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం. మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి. ఆ మరత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు. ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దంటున్నాడు, అందుకని కొట్టుకుంటున్నారు. అర్థమైందా అమ్మా? అయిందండి. ఆ కోటయ్య గారు ఎవరో కానీ చాలా గొప్పవారై ఉంటారు. ఇందుకే ఆయన ఇల్లు ఎక్కడండి? ఇదేనమ్మా, ఇదే మా కోటయ్య గారి. ఈ ఇల్లు చూస్తుంటే ఒక పవిత్రమైన భావం కలుగుతోంది, మనసులో ఏదో బాధ కూడా కలుగుతోంది. కోటయ్య గారు లోపలున్నారా? లేరమ్మా, పోయారు. ఎక్కడికి? ఆయన చనిపోయారమ్మా. ఎప్పుడు? 25 ఏళ్ల క్రితం. అవునమ్మా, ఆయన చనిపోయి సరిగ్గా 25 ఏళ్ళైంది. పోయి 25 ఏళ్ళైనా ఇంక అందరికీ గుర్తుండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన దేవుడమ్మా, తల్లిదండ్రులు మర్చిపోవచ్చు కానీ దేవుడిని మర్చిపోతావా? ఓ గాంధీ జాతి మొత్తాన్ని నడిపించినట్టు ఈ కోటయ్య గారు ఊరి ప్రజలందరినీ ఇంతగా ప్రభావితం చేయటం గొప్ప విచిత్రంగా అనిపిస్తుంది. అదేంటి బాబా అలా తడిసిపోయా? కాలు జారి గోదట్లో కనిపడ్డావా? పడ్డానమ్మా, పడ్డాను. ఒక్కసారి కాదు, 100 సార్లు పడ్డాను. ఏ నీకేమైనా ప్రాబ్లమా? ప్రతి ఊళ్ళకి అలసైపోయాను. కరుసైపోయావా? రాత్రి ముచ్చాలముఖి సినిమా గానీ చూసావా? అవును, చూడ్డానికి ఢిల్లీ గేదెలా ఉన్నావు. నీకేటయ్యా తక్కువ? ఏం తక్కువ, చదువుకున్నాను, ఉద్యోగం లేదు, పెళ్లి చేసుకున్నాను, సోబరం లేదు, తడిసిపోయాను, తుడుచుకోవడానికి తువ్వాలేదు, అసలు అవసరం ఏదీ లేదు. గోచి లేదంటావా? అది చెప్పాల్సింది మీ ఆవిడకి. నటేరు కొట్టింది, సోబరానికి పనికొత్తానో లేదో ఏంటో. నీ గోల నీది, నా బాధ నాది. ఈ ఊరమ్మని పెళ్లి చేసుకున్నాక నా బతుకే నీటి పాలైపోయింది. చీటీ పడుకోవాలని ఉందా? ఇప్పుడు ఏంటరా అంత అవసరం? విషయం కొనుక్కుని తాగేశాక ఉరేసుకుందామని. వర్షంలో తాగి సరసనాడతావా? ఎవరితో పిచ్చెక్కేలాగుంది. హలో, ఏమండి మిమ్మల్ని? ఎవరి పిల్ల? మీరా? అవునండి, కోటయ్య గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు వసంత లక్ష్మి అండి, సిటీ నుంచి వస్తున్నాను. రేవు దగ్గర చెప్పుకుంటున్నారు తమ గురించేనా? అడగండి. థ్యాంక్స్ అండి. కోటయ్య గారికి ఎంత మంది అండి సంతానం? ఒక్కరితేనమ్మా, ఆడపిల్ల, పేరు నిర్మలమ్మ. గారాభంగా పెంచారు, పెళ్లి రాగానే ఎవరినో ప్రేమించి తండ్రి మాట కాదని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. మంచి పని చేసింది. ఈ మనిషి తప్ప ఈ ఊళ్ళోనే ఉంటే పిచ్చెక్కి గోదావరి రోడ్డు దగ్గర అడుక్కు తినేది. బొడ్డు దగ్గర దొరదగా ఉందా? సోమయాజన్ గారు కలు. ఈవిడెవరండి? మనవటంటే తన ఒకటి చిచ్చి. ఆవిడ సంగతి తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటో లైఫ్. సోమయాజన్ గారు అంటే డాక్టరా? అవునమ్మా, ఈ ఊళ్ళో ఎంతో మంది ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న మహానుభావుడు. అందుకే కోటయ్య గారు మొత్తం ఆస్తులన్నిటికీ ఆయన్నే జవాబుదారీగా పెట్టి వారు కన్నుమూశారు. అలాగా మరి నేను ఒకసారి కలవచ్చా? భలే వారే, తప్పకుండా పదండి.